గ్రేటర్ విశాఖ 92వ వార్డు ఆర్ఆర్ వెంకటాపురం జనతా కాలనీలో భారీ దొంగతనం చోటు చేసుకుంది. వైకుంఠరావు నాగమణి దంపతులు జనతా కాలనీలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. ఈ రోజు ఉదయం ఇంటికి తాళాలు వేసి గోపాలపట్నం షాప్ కి వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో గుర్తు తెలియని కారు ఒకటి ఆ ప్రాంతంలో తిరిగినట్లు స్థానికులు గుర్తించారు. సాయంత్రం గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చేసరికి ఇంట్లోని తలుపులు తీసి ఉండడంతో వెంటనే వైకుంఠరావుకు సమాచారం అందించాడు. వైకుంఠరావు వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉండడంతో గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. దొంగలు మెయిన్ డోర్ కు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం దొంగిలించారు. 80 తులాల బంగారం, 20 లక్షల నగదు దొంగలు అపహరించారంటూ బాధితులు వాపోతున్నారు. వాటిలో బిల్లు ఉన్న బంగారం 40 తులాలు కాగా మిగిలింది ఎంతో ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై గోపాలపట్నం క్రైమ్ సిఐ లూథర్ బాబు, క్రైమ్ డీసీపీ శ్రావణ్ కుమార్, నార్త్ క్రైమ్ ఏసీపీ పెంటారావు, ఏసీపీ శ్రీపాదరావు, గోపాలపట్నం సిఐ మల్ల అప్పారావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఈ ఆర్ఆర్ వెంకటాపురం దగ్గర ఒక నేరమైందని చెప్పేసి అని వైకుంఠరావు గారు ఫిర్యాదు చేశారు. ప్రాపర్టీ గోల్డ్ సిల్వర్ క్యాష్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ కూడా వచ్చి విజిట్ చేశారు. మేము కూడా దాన్ని దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తు చేసిన తర్వాత మిగతా విషయాలు తెలియపరుస్తాం. వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. వాళ్ళు కొంత ప్రాపర్టీ గోల్డ్ ప్రాపర్టీ క్యాష్ సిల్వర్ పోయిందని ఇచ్చారు. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత మేము దర్యాప్తు చేసినప్పుడు మిగతా విషయాలు వస్తాయి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు వైకుంఠరావు అండి. మేమదే వైష్ణవ సుగంధారి పూజా సామాగ్రి షాప్ మెయిన్ రోడ్లో ఉన్నది. నేను తెల్లవారి 8:30 గంటలకి షాప్కి ఎప్పటిలాగా వెళ్ళిపోయాను. మా మిస్సెస్ కూడా 11:30 గంటలకి షాప్కి వెళ్ళిపోయింది. షాప్కి వచ్చింది సాయంత్రం 5:30 గంటలకి. మీ ఇది గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చి మీ షాప్ ఈ తలుపు తలుపు కొట్టిన ఎవరు లేవట్లేదండి, గేట్ తీసి ఉంది, డోర్ మెయిన్ డోర్ తీసి ఉంది అని చెప్పారు. నేను నా భార్య వెంటనే ఆటోలో పంపించాను. చూడగా మొత్తం బీరువాలో సామాన్లు చంద్రవేంద్రగా పడిసి ఉన్నాయి. వెంటనే నేను కూడా షాప్ వెంటనే వేరే వాళ్ళకి అప్పచెప్పి అన్న షాప్ని ఇంటికి వచ్చాను. చంద్రవేంద్రగా చూసి మొత్తం నా షాప్ అంతా పోయిందని చెప్పి నేను 100 కాల్కి ఫోన్ చేశానండి. వెంటనే డిపార్ట్మెంట్ అందరూ వచ్చారండి. పోయింది ఎంత బాగా కొంత నగదు పోయింది, బంగారం 2 వస్తువులు పోయావండి, కొద్ది కొద్దిగా పోయా డిపార్ట్మెంటల్ ఎంత పోయింది సుమారుగా రాసి ఇచ్చామండి మొత్తానికి. వెండి 5-6.5 కిలోలు ఉంటదండి. గోల్డ్ ఒక 30 తులాల వరకు ఉంటది. క్యాష్ 4 లక్షల రూపాయలు నగదండి.